దాదాపు ఒక 500 పిక్చర్స్ పైన చెప్పారు కదా, కానీ మీరు చెప్పిన పిక్చర్స్ మొత్తం కూడా ఎవర్ గ్రీన్ పిక్చర్స్. ఈచ్ అండ్ ఎవ్రీ హీరోయిన్ చూసుకుంటే శోభన గారికి కానీ సుహాసిని గారికి 600 సినిమాల్లో అమ్మ 400 హీరోయిన్లకు చెప్పుంటా, అంటే రిపీటెడ్ హీరోయిన్స్ లాగా సినిమాలు 200 తీసిన. సో 400 మంది హీరోయిన్స్, ఆ హీరోయిన్స్ ఎవరో కూడా కొంతమంది పేర్లు కూడా నాకు తెలియదు ఇప్పుడు లేరు కూడా. సో ఆల్మోస్ట్ ఆల్ ద హీరోయిన్స్ టాప్ హీరోయిన్స్కి చెప్పాను. సో అక్కడ నాకేమైందంటే నేను సినిమాలు చేయడం లేదు, నేను స్క్రీన్ మీద రావడం లేదు అన్న ఒక థాట్ పోయి ప్రతి హీరోయిన్లోని నా వాయిస్ చూసుకుంటే నేనే కదా ఆ హీరోయిన్ అన్నంత హ్యాపీగా ఫీల్ అయ్యి, సో అది కంటిన్యూ అయింది. బట్ ఈ డబ్బింగ్కి సంబంధించినంత వరకు నేను మళ్ళీ ఎన్నోసార్లు చెప్పాను, బట్ ఈ మళ్ళీ మన సుమన్ టీవీ ద్వారా కూడా మురళీమోహన్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. నా ఫస్ట్ డబ్బింగ్ ఆఫర్ మురళీమోహన్ గారే ఇచ్చారు నిర్దోషి అనే పిక్చర్లో సుహాసినికి. అవును. సో ఈ డబ్బింగ్లు 500 పిక్చర్లు చెప్పాను అంటే బికాస్ ఆఫ్ మురళీమోహన్ గారు. డబ్బింగ్ అంటే రోజారమ్ని, రోజారమ్ని అంటే డబ్బింగ్ అన్నట్లుగానే ఆ రోజులు ప్రతి సినిమా కూడా చెప్పండి. అసలు ఎంత పెద్ద హిట్ అయినాయి అంటే మీ వాయిస్ తో వచ్చిన ఆ సినిమాలన్నీ కూడా చాలా మంచి పిక్చర్స్. నేను విన్నాను మురళీ మోహన్ బాబు గారు ఒక సినిమాలో తను మురళీ మోహన్ బాబు గారు ఇద్దరు ఉంటేనే ఇక్కడ ఈ క్యారెక్టర్ పండిద్ది, రోజారమ్ని గారిని పిలిపించండి ఇద్దరం ఒకేసారి డబ్బింగ్ చెప్తామని కూడా ఆ డైలాగ్ ఉంటుంది చూసారా శోభన గారు, అది ఆయన చెప్తారు అదే ఆ ఫ్లోలో చెప్తారు ఆయన మోహన్ బాబు గారు. ఏంటి అది? ఇదమ్మా మన అల్లుడు గారు, అల్లుడు గారు టక్కు టమార టైం అది కదా, అంటే వాళ్ళిద్దరూ టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటున్నారు సినిమాలో. సో అది ఏమవుతుందంటే తిట్లు ఉంటాయి అందులో చాలా రకరకాల, ఏంటో అరటిపండు, కొబ్బరి చిప్ప ఇలాంటి తిట్లు ఉంటాయి. ఈ తిట్టినప్పుడు ఏమవుతుందంటే సింగిల్గా సోలోగా మనం డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే రేంజ్ ఉంటుంది, ఒక రేంజ్. ఇప్పుడు ఆయన ఒక తిట్టు తిడితే నేను ఒక తిట్టు, నేను ఒక తిట్టు తిడితే ఆయన ఒక తిట్టు, అలాగ రేంజ్ పెరగడానికి ఇద్దరం కలిసి డబ్బింగ్ చెప్తే బాగుంటుందని ఆయన యాక్చువల్గా నేను చెప్పేశాను డబ్బింగ్, కానీ మళ్ళీ నేను డబ్బింగ్ ఇద్దరం కలిసి చెప్దాం అమ్మా బాగుంటుందని చెప్పి ఆయన ఎప్పుడు ఆ పిక్చర్కి నా లైఫ్ అండ్ డెత్, నా లైఫ్ అండ్ డెత్ అనేవారు. ఎందుకు లైఫ్ అండ్ డెత్, లైఫ్ అయ్యి పిక్చరు పెద్ద హిట్ అవుతుందని అనేదాన్ని అనమాట. అంటే ఒక 4 సీన్లు చూస్తేనే సినిమా అర్థమైపోతుంది మనకి. సో అలాగే పెద్ద హిట్ అయింది ఆ పిక్చరు, ఆ పిక్చర్ చాలా బాగుంటుంది. మోహన్ బాబు గారు అన్నారంట ఈ సినిమా హిట్ అయితే నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. నేనన్నాను నాకు ఏమి గిఫ్ట్ ఇద్దు, ఒక ఒక చీర పెట్టండి చాలు. నేను ఎప్పుడైనా ఎవరైనా నాకేమైనా గిఫ్ట్ ఇస్తానంటే నేను అంత మామూలు చీర ఒకటి పెట్టండి చాలు అంటాను సరదాగా, ఒక బ్రదర్ లాగా. ఆయన మళ్ళీ ఆ పిక్చర్ హిట్ అయ్యాక నాకు షీల్డ్ ఇచ్చారు, 100 డే షీల్డ్ తర్వాత ఇంటికి పిలిచి వాళ్ళ ఆవిడ చేత నిర్మల చేత నాకు చీరలు పెట్టారు. సో ఆయన నాకు ఇప్పుడే కాదు, ఆయన మా బ్రదరు చదువుకునేవారు మెడ్రాస్లో కేసరి హై స్కూల్ అనే, అప్పుడు మా ఓన్ బ్రదర్ మా అన్నయ్య వేణుగోపాల్ అని మా అన్నయ్య, ఆయన చదివినప్పుడు ఆయన డ్రిల్ మాస్టర్ ఆ స్కూల్లో. ఆ డ్రిల్ అయిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చి ఈయన డైలాగులు రామారావు గారి డైలాగులు అవి చెప్పి మా పిల్లలందరికీ క్లాప్స్ కొట్టమనేవారు. ఆయన అంత ఇంట్రెస్ట్ అన్నమాట ఆ రోజుల్లో. తర్వాత ఆయన నిజంగానే డైలాగ్ కింగ్ అయ్యారు కదా. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇంకేముంది మేడం మంచి, అంటే మీరు చెప్పిన సినిమాలలో చిత్రం బలారవి చిత్రం చెప్పారు, సీతారామయ్య గారి మనవరాలు, మీనా గారికి కూడా మీరు చెప్పారు, చాలా మంచి మంచి పిక్చర్స్ మొత్తం డబ్బింగ్ చెప్పారు. మీ సీతారామ గారి మనవరాలు ఏంటంటే క్రాంతి కుమార్ గారి డైరెక్షన్. ఆ అమ్మాయి చాలా చిన్నపిల్ల, నేను కొంచెం అప్పటికి బాబది పుట్టారు, పాప చిన్నది మీనా అంటే నేను అన్నాను మీనా చాలా చిన్నగా ఉంది నా వాయిస్ ఎక్కువ అవుతుందేమో అన్నాను, అదేం లేదమ్మా నువ్వు వాయిస్లు మార్చేస్తావు మార్చేసి చెప్పే అన్నారు. ఆ ఒక్క పిక్చర్ మాత్రం నేను ఏ పిక్చర్ అయినా 2 డేస్ మ్యాక్సిమం నేను చెప్తాను, ఆ ఒక్క పిక్చరు 5 డేస్ చెప్పాను. అంటే చెప్పలేకపోయేదానంటే కష్టం అయ్యి కాదు, ఆ సీన్స్ చూసి నిజంగా ఏడుపొచ్చి గొంతు వచ్చేది కాదు, బొంగురిపోయేది. అంటే రియల్గా ఏడుస్తే మనం ఏమవుతుంది, చోక్ అయిపోతుంది. అవును, అలా నాకు చోక్ అయిపోయేది. అంటే ఆ ఒక్కొక్క సీన్ ఆ పిక్చర్లో అలా ఉండేది, నాయసరావు గారు పెర్ఫార్మెన్స్ కానీ ఈ అమ్మాయి కానీ ఆ సీన్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ ఆ కాన్సెప్టే, అసలు ఆ పిక్చరు కాన్సెప్టే చాలా బాధాకరంగా ఉంటుంది. ఇట్స్ ఎ వండర్ఫుల్ మూవీ. సో ఫైనల్గా సినిమాలు ఆపినప్పటికి కూడా తెర మీద వాళ్ళు ఆ క్యారెక్టర్ ప్రాణం పోస్తే తెర వెనక ఆ క్యారెక్టర్కి మీరు ప్రాణం పోస్తున్నారు అన్నమాట. ఏదైనా అమ్మ స్వరం అన్నది చాలా ఇంపార్టెంట్,
మనం ఎంత యాక్ట్ చేసినా ఎంత చెప్పినా మన వాయిస్ మాడ్యులేషన్ కానీ ఎవరినైనా తీసుకో, పాత ఆర్టిస్టుల దగ్గర నుంచి మనం జగ్గయ్య గారి నుంచి రేలంగ్ గారు కానీ రమణారెడ్డి గారు, ఒక్కొక్క ఒక ఒక ట్రెండ్ వాళ్ళకి ఒక పద్ధతి ఉంటుంది, ఆ డైలాగ్ డెలివరీ సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు మోహన్ బాబు, ఇప్పుడు రాజుబాబు కానీ ఎవరైనా వాళ్ళ డైలాగ్స్ డిక్షన్ క్లారిటీ, ఆ అప్ అండ్ డౌన్స్, ఆ ఎమోషన్, ఆ పెర్ఫార్మెన్స్ అంతా మనకి వాయిస్లోంచి వస్తుంది ఎక్కువ. సో వాయిస్ అన్నది చాలా ఇంపార్టెంట్, అందుకే పాటలకు అంత ఇంపార్టెన్స్. మనం పాట వింటుంటే మైమర్చిపోతుంటాం కొన్ని, ఎందుకు ఆ స్వరంలో ఉండేది, ఆ పాట పాడే విధం, ఆ సాహిత్యం అలా ఉంటాయి. అందులో ముఖ్యంగా రోజా రమణి గారి పాటలు వింటే ఇంకా మైమర్చిపోతాం. అది నా అదృష్టం. కొన్ని మంచి అందులో మీ సాంగ్స్లో కూడా ఏ దివిలో విరిగిన పారిజాతం ఏదో సాంగ్ ఉంటుంది కదా, ఎక్సలెంట్. ఆ పాట నాకు లక్ ఏంటంటే చాలామంది ఇప్పుడు పలానా పిక్చర్ పేరు చెప్పి ఐడెంటిఫై చేస్తారు, నాకు పాటలు చెప్పి ఐడెంటిఫై చేస్తారు. ఏ దీవిలో విరిసిన పారిజాతం, ఏం పిక్చర్ అండి మీది, ఏ దీవిలో విరిసిన పారిజాతం అంటే కన్నివేసు, కన్నివేసు. అలాగా ఏమని వర్ణించను అని ఉంటుంది, అదేంటండి ఏమని వర్ణించను, డ్రైవర్ రాముడు అండి, నేను అలాగా చెప్తుంటానన్నమాట. సో ఆ పాటలు అంత పాపులర్ అయ్యి రావడం కూడా ఒక. ఆ సినిమాల్లో కూడా మీరు చాలా అందంగా ఉంటారు మేడం. ఆ సినిమాలలో అందం చూసి చక్రపాణి గారు మీకు ప్రపోజ్ చేశారా, లేకపోతే చక్రపాణి గారికి ఒరియాలో ఆయన క్రేజ్ చూసి, ఆయన స్టార్డమ్ చూసి మీరు ప్రపోజ్ చేశారా? లేదండి, అలాగేం కాదు. ఇద్దరం కలిసి మంచి పిక్చర్స్ చేసాం, ఒక 4-5 ఫిలిమ్స్ చేసాం. జస్ట్ అనుకున్నాం మ్యారేజ్ చేసుకుందామా అనుకున్నాము, అనుకుని ఇంట్లో చెప్తే నో అనలేదు కాబట్టి వెంటనే మ్యారేజ్ చేసేసుకున్నాం. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారా? మాది గుర్తులేదు. నిజం చెప్పండి. లేదు, ఇద్దరు అనుకున్నాం కలిసి, అలాగ ముందు వెనక అని కాదు, ఇద్దరు అనుకున్నాం. లేదు లేదు, అప్పటికి చక్రపాణి గారు ఒరియాలో పెద్ద స్టార్ హీరో, ఖచ్చితంగా స్టార్ హీరోని చేసుకోవాలని రోజా రమణి గారు. అలాగే లేదు, నాకు చెప్తారు సార్. నేను కూడా చాలా పిక్చర్స్ యాక్ట్ చేశాను అప్పటికే, ఆయన కొత్త. నేను చేసిన పిక్చర్లో పునర్మిలన్ అని ఫస్ట్ పిక్చర్ అయింది. కాకపోతే డైరెక్టర్ హేమం భరద్రావు గారిని చాలా పెద్ద డైరెక్టర్, ఆయన డైరెక్ట్ చేశారు. సో నాకు ఒరియా తెలీదు, డైరెక్టర్ గారికి ఒరియా తెలీదు, ప్రొడ్యూసర్కి తెలీదు. ఒక తెలుగు ఆయన అయ్యుండి ఒరియా తెలిసిన ఆయన ఈయన ఒక్కరే ఆ సినిమాలో, చక్రపాణి గారు. ఓకే. సో మా అందరికి ఈయనే కమ్యూనికేట్ చేసేవారనమాట, వాళ్ళు ఏమైనా ఒరియాలో అంటే ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం, ఒక డైలాగ్స్ కొంచెం ఒరియాలో చెప్పడం, ఇవన్నీ ఆయనకి బాగా తెలుసు అనమాట. మేడం నేను సారు గురించి విన్నాను, చక్రపాణి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, రజనీకాంత్ గారు వీళ్ళంతా కూడా చెన్నై స్కూల్లో ఒకటే బ్యాచ్ ఇన్స్టిట్యూట్లో అని కూడా నేను విన్నాను. అవును, ఒకటే బ్యాచ్ కాదు, సీనియర్ అండ్ జూనియర్స్ లాగా ఉన్నారు. చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, మన సుధాకరు, తర్వాత చనిపోయాడు అబ్బాయి ఎవరు, హరిప్రసాద్, హరిప్రసాద్, నారాయణరావు, వీళ్ళందరూ ఫిలిం ఇన్స్టిట్యూట్ బ్యాచ్ వీళ్ళంతా. అంటే 1 ఇయర్ 1.5 ఇయర్ డిఫరెన్స్, బట్ వీళ్ళంతా మెడ్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో నుంచి వచ్చారు. సో వాళ్ళందరూ మా మ్యారేజ్లు, వాళ్ళందరి మ్యారేజ్లకు ముందు నుంచి వీళ్ళు ఫ్రెండ్స్గా ఉండేవారు, ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది, చిరంజీవి గారు కానీ వీళ్ళందరూ కూడా. సో ఆ ఇన్స్టిట్యూట్లోంచి చదివి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. ఓకే. కానీ రోజా రమణి గారు, చిరంజీవి గారు ఫ్యామిలీ అంటే కొంచెం ఏ ఇంటర్వ్యూలో కాదు బయటైనా కొంచెం ఎక్కువ ఎమోషనల్ అవుతారు, అంటే దగ్గర అనుబంధం ఉన్నా, అంటే చూస్తే ఈ కుటుంబం ఆ కుటుంబం దగ్గర బంధువుల్లాగా రోజా రమణి గారు అంత అఫెక్షన్తో మాట్లాడతారు ఆయన అంటే. కానీ మీరు కొన్ని సందర్భాల్లో మాట్లాడారు గారు, ఇండస్ట్రీలో ఒక మంచి అయినా ఒక చెడైనా ఫస్ట్ ఫోన్ వచ్చేది ఎవరి దగ్గర నుంచి అంటే మెగాస్టార్ చిరంజీవి అంటారు. అవును, ఎందుకంటే ఆ ఫ్యామిలీకి మీకు అంత కాదండి అఫెక్షన్? నాకని కాదు, ఎవరికైనా ఆయన ఒక అవార్డు వచ్చినా, ఒక మంచి ఒక న్యూస్ వచ్చిన, ఒక బర్త్డే అయినా, ఒక వెడ్డింగ్ డే అయినా, ఒక ఒక పిక్చర్ హిట్ అయినా, ఏదైనా అలాగే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏమైనా అయినా, ఒక హాస్పిటలైజ్ అయినా, ఏదైనా కూడా ఎంత అలర్ట్గా ఉంటారంటే చిరంజీవి గారు, మరి అది నిజంగా అది గొప్ప సంస్కారం ఉండాలి దానికి, దానికి గొప్ప మనసు ఉండాలి, సంస్కారం ఉండాలి. ఇప్పుడు మనం కూడా అనుకుంటాం ఫలానా ఆయనకి ఒంట్లో బాగాలేదంటే అయ్యో అవునా చూద్దాంలే అంటాం, ఆ రోజు వెళ్తాము లేకపోతే నెక్స్ట్ డే వెళ్తాం లేకపోతే 2 డేస్ తర్వాత వెళ్తాం, మొత్తం మీద పలకరించాము. లేదు, ఆయన అలా కాదు, వెంటనే విత్ ఇన్ సెకండ్స్, అంటే ఈ రోజున మనకి న్యూస్ ఇలాగ వచ్చింది అనగానే నెక్స్ట్ కట్ చేస్తే ఆయన ఫోటో ఉంటుంది అక్కడ, ఆయన వెళ్ళి ఆల్రెడీ పలకరించేస్తారు. అప్పుడు మనం నిజంగా అయ్యో మనం లేట్ అయిపోయాం అన్నట్టు, అది నిజంగా అదొక గొప్ప
ఇది ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది. ఎవరైనా యంగ్స్టర్స్ అయినా ఎవరైనా కూడా నాకు చాలా ఇష్టం. నాకు నిజంగా నువ్వే కావాలి సూపర్ హిట్ డూపర్ హిట్ అని నాకు కాల్ వచ్చే ముందు ఒక బొకే వచ్చింది ఇంటికి. ఏంటంటే చిరంజీవి గారు బాబుని బ్లెస్ చేసి కంగ్రాట్స్ చెప్పమన్నారన్నారు. అసలు నేను షాక్ అయిపోయాను. అంటే నాకే ఇంకా న్యూస్ రాలేదు, ఆయనకి వెళ్ళి ఆయన విష్ చేయడం కూడా అయిపోయింది. అలాగే ఒకసారి చిన్న బాంబ్ బ్లాస్టింగ్లో ఏదో ప్రాబ్లం అయిందని నాగబాబు గారు కాల్ చేయించారు. వస్తే నాగబాబు ఆయన పక్కనే ఉండి కాల్ చేయించారు. అంటే ఆయనకి ఎలా అడగాలో ఒక బ్యాడ్ ఇది కదా, ఒక నిజమా కాదా ఆయనకు తెలియాలి ఫస్ట్, అది ఎలా ఉన్నారు అంటే. నాగబాబు గారు ఫోన్ చేసి అడుగుతున్నారు నన్ను, బాబు ఎలా ఉన్నాడమ్మా అని. ఈయనంటే పొద్దున్న 6 ఫోన్ చేసి బాబు ఎలా ఉన్నాడని అడుగుతున్నారు అని నేను నాకేం అర్థం కావట్లేదు. తర్వాత తెలిసింది ఏంటంటే డోర్ ఓపెన్ చేసి చూస్తే కింద న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ ఉంది, బాంబ్ బ్లాస్ట్లో ఇలాగ ప్రాబ్లం అయింది తరుణ్కి సీరియస్ అని. నాకే ఒకసారి డౌట్ వచ్చింది, నాగబాబు అడుగుతున్నారు పేపర్లో వచ్చింది, అసలు తరుణ్ ఇంట్లో లేడా, చిన్నోడు అప్పుడు అని గబుక్కుని వెళ్ళి రూమ్లో చూస్తే తను నిద్రపోతున్నాడు. మరి ఏంటి ఇలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. కట్ చేస్తే ఒక డిస్ట్రిబ్యూటర్ సన్ను కూడా తరుణ్ అగర్వాల్ ఆ అబ్బాయి పేరు. సో అది తరుణ్ అన్న పేరు ఉండడంతో మొత్తం అయింది. మరి ఆ రోజు కూడా చిరంజీవి గారే ఫస్ట్ కాల్. అలాగా ఏదైనా కూడా నా 50 అయిందని ఇది కూడా ఆయన విష్ చేశారు ప్రహ్లాద్ రిలీజ్ అయ్యి. ఇలాగా నా మన విషయం అనే కాదు, మన ఇండస్ట్రీలో బయట ఫ్రెండ్స్ అయినా ఆయన రిలేషన్స్ అయినా ఏదైనా ద ఫస్ట్ పర్సన్ చిరంజీవి గారు ఉంటారు. ఆయనలో నాకు చాలా ఇష్టమైన ఒక ఇది, అది గ్రేట్. అది కానీ ఆయన కూడా ప్రత్యేకంగా రోజా రమణి గారు అన్న, చక్రపాణి గారు అన్న, మీ ఫ్యామిలీ అన్న కానీ చెప్పలేని కళల్లో ఆయనకు ఒక ఆనందం కూడా చాలా ఫంక్షన్స్లో చూసాం మేము కూడా. అంటే మొదటి నుంచి పరిచయం ఉంది కదా మనకి, చక్రపాణి గారు ఇన్స్టిట్యూట్లో వాళ్ళు ముందు చదువుకున్నారు, అప్పుడు రూమ్మేట్స్గా ఉండేవారు, తర్వాత ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు పిల్లలు ఇలా కంటిన్యూ అవుతుంది కదా జర్నీ మనకి. సో డెఫినెట్గా ఆయనకి ఎంత అభిమానం ఉందో మాకు అంతే అభిమానం ఉంది. వేర్ ఆల్వేస్ ఎక్కడ చూసినా నన్ను ఒక సొంత సిస్టర్ లాగా, నాకు 50 అయిందని చెప్పి ఇంటికి పిలిపించి చీరబెట్టి పంపించారు. కానీ మీ 100 మూవీ పునాదిరాలు కూడా చిరంజీవి గారికి ఫస్ట్ పిక్చర్ అనుకుంటా? చాలా ఉన్నాయి ఆయనతో అనుబంధం. ఒకటి మా వీళ్ళంతా ఇన్స్టిట్యూట్లో చదువుకున్నారు మా వారు ఆయన అంతా. రెండోది మా మ్యారేజ్కి కూడా రల్లు రామలింగయ్య గారు ఆయన కలిసి వచ్చారు అప్పుడు. తర్వాత నా 100 మూవీ పునాదిరాళ్ళు, అందులో ఆయన ఒక క్యారెక్టర్ చేశారు. నా బిఫోర్ మ్యారేజ్ ఒక లాస్ట్ మూవీ చేశాను తెలుగు, రక్తబంధం అని, అందులో ఆయన కూడా యాక్ట్ చేశారు. అది తర్వాత నేను మ్యారేజ్ తర్వాత ఏ ఫిలిం చేయలేదు. నేను కమిట్ అయ్యాను ఒక పిక్చరు విజయ్ బాపినేడు గారిది, అది నేను చేయను అన్నాను మ్యారేజ్ తర్వాత. అంటే ఆయన అన్నారు లేదు లేదు నువ్వు ఒప్పుకున్నావు కదమ్మా, ఈ ఒక్క పిక్చర్ చేసి ఆపేసాయి, ఇదే లాస్ట్ పిక్చర్ అనుకో అని. డిఫరెంట్ క్యారెక్టర్ కొంచెం, నువ్వు ఎప్పుడు సాఫ్ట్ క్యారెక్టర్స్ చేస్తావు, ఇది కొంచెం యాంటీ క్యారెక్టర్ ఉంటుంది, నీకు డిఫరెంట్గా ఉంటుంది లైఫ్లో ఒక ఇది, ఇది ఒక్కటి చేయమ్మా అని విజయ్ బాపినేడు గారు అడిగితే ఆ పిక్చర్ చేయడం జరిగింది. అందులో చిరంజీవి గారు హీరో. సో నా బిఫోర్ మ్యారేజ్ లాస్ట్ మూవీ చిరంజీవి గారు, నా 100 మూవీ పిక్చర్ చిరంజీవి గారు, నా ఇన్స్టిట్యూట్లో వీరందరూ కలిసి చదువుకున్నారు. సో ఇన్ని అనుబంధాలు ఉన్నాయి ఆయనతో. ఎప్పుడన్నా కలిసినప్పుడు అనుకుంటారా నా 100 పిక్చర్ మీ ఫస్ట్ పిక్చర్ అండి? తెలుసు ఆయనకి, ఆయనకి తెలుసు, ఆయన కూడా చెప్పారు. తర్వాత నువ్వే కావాలి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అవుతే షీల్డ్ చిరంజీవి గారి చేతుల మీద తరుణ్ కూడా తీసుకున్నారు. సో ఇన్ని అనుకోకుండా ఆయనతో కలిసి వచ్చింది.